హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఐపీ ప్రాపర్టీస్. రాజమండ్రి, నేను విఎంఈ విజయన్ మాట్లాడుతున్నా. ఈ వీడియోలో ఒక మంచి ప్రాపర్టీ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్. సో చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలి అని చెప్పేసి. వాళ్ళ కోసం అయితే ఈ హౌస్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చి రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్గా సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ ఫుల్లీ క్లాస్ ఏరియా. అండ్ లొకేషన్ వచ్చి భవానీపురం కొంతమూరు. ఎగ్జాక్ట్ లొకేషన్, ప్రైస్ అంతా, ఎవ్రీథింగ్ అంతా నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా అనేక వీడియోలు మీరైతే చూడొచ్చు. అండ్ ఎటువంటి కమిషన్ ఛార్జెస్ లేకుండా మీరైతే ఈ యొక్క ప్రాపర్టీస్ని అయితే తీసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ లేట్ మనం వీడియో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ గైస్. 140 గజాలు, 140 స్క్వేర్ యార్డ్స్తో ఈ యొక్క బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ కూడా ఈ యొక్క ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే రెడీ అయిపోయింది గైస్. 90% అయితే ఫినిష్ అయింది. చిన్న చిన్న వర్క్స్ అయితే, మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. 1 వీక్లో అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 2-వీలర్ పార్కింగ్ కూడా ఈ యొక్క ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రైట్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్, ఈ సాన్యంలో బోర్ అయితే ఉంది. అండ్ ట్యాప్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ సొంత వస్తుంది. ఇటు సైడ్ ఎలివేషన్ అండ్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ స్టెప్స్ అయితే ఇటు వస్తాయి. అండ్ స్టెప్స్ కింద కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇది మెయిన్ డోర్ గైస్. మెయిన్ డోర్ టేక్ అయితే యూజ్ చేశారు. ప్రజెంట్ ఇది పాలిష్ అయితే పెట్టడం జరుగుతుంది. వీడియో తీసే టైంకి అయితే పాలిష్ పెడుతున్నారు. కొంచెం విడదీయాలి సైడ్కి వెళ్ళిందంటే వీళ్ళు చూస్తున్నారు కదా. ఇది హాలు. హాల్లో ఫ్లోర్కి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ సీలింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అండ్ ఇది హాల్ సైజ్ వచ్చి 7x26 ఫీట్ అయితే వస్తుంది. అండ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ టీవీ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్ కానుకొని ఒక టీవీ ప్రొవిజన్ అయితే ఉంటుంది. విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో డిజైన్ అయితే చేశారు. అండ్ ఆ స్ట్రైట్గా కనిపించేది మాస్టర్ బెడ్రూమ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఈ విండోస్ కూడా అల్యూమినియం విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గైస్. దీనికి ఆ గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు చెదపట్టకుండా. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫ్లోర్ మార్బుల్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఆ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12x13 ఫీట్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అండ్ ఆపోజిట్గా కూడా విండో వచ్చింది. అండ్ ఇది అటాచ్డ్ టాయిలెట్. టాయిలెట్ సైజ్ వచ్చి 6x4. వెస్టర్న్ కమోడ్ యూజ్ చేశారు. గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. లైక్ ఇవ్వడం ద్వారా అనేక మందికి ఒక వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 9x13 ఫీట్.
బెడ్రూమ్లో ఆపోజిట్కి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ కూడా డిఫరెంట్ లుక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్. ఇది కూడా 6x4 సైజ్ తో వస్తుంది. వెస్టర్న్ కామోడ్ అయితే యూజ్ చేశారు. గాయస్ ఇది లొకేషన్ వచ్చేసి భవానీపురం కొంతమూరు. అండ్ ఇది ఓవరాల్గా 140 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎస్ఎఫ్టీ వచ్చి 1100 SFT అయితే వస్తుంది. అండ్ మనం కిచెన్లోకి వెళ్ళైతే చూద్దాం. కిచెన్లోనే పూజా మందిరం వాల్కి అయితే ప్రొవైడ్ చేశారు. సెపరేట్గా పూజా మందిరం అయితే లేదు గాయస్. కిచెన్లో ఒక విండో అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్, సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన రూఫ్ కూడా ఉంది స్టోరేజ్కి. కిచెన్ సైజ్ వచ్చి 9x8 feet గాయస్. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారు. అండ్ వాష్ బేసిన్ స్టీల్ అయితే యూజ్ చేశారు. గాయస్ వుడెన్ వర్క్ పక్క సేమ్ ఇదే హౌస్ అయితే ఉంది. అండ్ దాంట్లో అయితే కంప్లీట్ అయింది వుడెన్ వర్క్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. హౌస్ అయితే సేల్ అయిపోయింది అది సైడ్. ఇది ఇదైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది నార్త్ సైడ్ డోర్ గాయస్. ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు. బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది. అది 3 feet బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అయితే యూజ్ చేశారు. సో గాయస్ ఓవరాల్గా డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఈస్ట్ ఫేసింగ్, 140 square yards, డబుల్ బెడ్రూమ్, ఇండివిజువల్ హౌస్. మొత్తం 3 bathrooms అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఎస్ఎఫ్టీ వచ్చి 1100 SFT అయితే వస్తుంది. అండ్ ప్రైజ్ వచ్చి 52 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి భవానీపురం కొంతమూరు నుండి కాతిరవెల్లి రోడ్లో భవానీపురం ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ తార్ రోడ్ అయితే ఉంటుంది. స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు కూడా ఆ రూట్కి అయితే వెళ్తాయి. అండ్ దీని ఫ్రంట్ సైడ్ వచ్చి సీసీ రోడ్స్ అయితే ఉంటాయండి. అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. ప్రైజ్ వచ్చి 52 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మాతో మేమైతే వారితో మాట్లాడిస్తాము. అండ్ ఎటువంటి కమిషన్ ఛార్జెస్ అయితే లేకుండా మా ద్వారా మీరు ఈ యొక్క ప్రాపర్టీని అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.